దయచేసి గమనించండి, పరలోకంలో మనం పొందుకోవటానికి విశ్వాసంగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మనకు ప్రభువైన యేసును బట్టి ఆయన అంగీకరించటాన్ని బట్టి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మారిన మనకు పరలోకంలో మనం పొందుకోవటానికి దేవుడు ఏమేమి సిద్ధం చేశాడో దయచేసి గమనించండి. మనకు అనుగ్రహించటానికి దేవుడు పరలోకంలో ఏమేమి సిద్ధం చేశాడో వాటి మీద మన దృష్టి పెట్టాలి. పరలోకంలో మనకు లభించే వాటి మీద భవిష్యత్తులో దేవుని చిత్తానుసారంగా పరలోకానికి మనం చేరినప్పుడు మనం పొందుకోవటానికి ఏమేమి సిద్ధం చేశాడో ఆయన వాటి మీద మన దృష్టి పెట్టాలి. ఎందుకంటే అవి మన జీవిత దృక్పథాన్ని మార్చివేస్తాయి. మన జీవిత విధానాన్ని, జీవించే వైఖరిని, విధానాన్ని మార్చివేస్తాయి. ఎప్పుడు పరలోకంలో మనం ఏమేమి పొందుకోబోతున్నామో వాటి మీద మన దృష్టి పెట్టినప్పుడు, అలాగే దయచేసి గమనించండి, వాటిని మనం పొందుకోబోతున్న ఆనందం, వాటిని మనం పొందుకోబోతున్నామన్న నిరీక్షణ ప్రస్తుత మన జీవిత దృక్పథాన్ని మార్చివేస్తుంది. స్పష్టంగా దీన్ని వివరించడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. వయలెట్ అనేటువంటి ఒక వృద్ధ స్త్రీ ఉంది. ఆమె రోగులు ఉండేటువంటి ఒక గృహంలో నివసిస్తూ ఉంది. ఒక ఆదివారం సాయంత్రం ఈ గృహాన్ని దర్శించడానికి స్థానిక సంఘమునకు చెందిన ఒక యువక బృందం వచ్చింది. ఆ యువక బృందం ఆ రోగులుండే గృహంలో అందరినీ దర్శిస్తూ ఒక్కొక్కరి బెడ్ దగ్గర, మంచం దగ్గర ఒక్క 4-5 నిమిషాలు బైబిల్ చదివి, ఒక పాట పాడి, ప్రార్థిస్తూ వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ చివరికి ఈ వైలెట్ ఉన్నటువంటి మంచం దగ్గరికి ఆ యువక బృందం వచ్చారు. ఈ మంచం దగ్గరికి వచ్చి ఆమె మంచం మీద కూర్చొని ఉంది. ఆ మంచం దగ్గరకు వచ్చి వారు ఒక చిన్న పాట పాడారు, బైబిల్ చదివి కొన్ని వచన భాగాలు స్పష్టంగా చదివి అర్థం చెప్పారు. ఆ తర్వాత ప్రార్థించారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 2-3 నిమిషాలు ఆగి ఆమెతో ముచ్చటిస్తూ ఆమెను కొంచెం ప్రోత్సాహపరచడానికి కొన్ని మాటలు చెప్తూ వచ్చారు. ఆమె చాలా ఎంకరేజ్ అయింది. ఎంకరేజ్ అయ్యి నేను ఒక పాట పాడతానండి,
మీరు ఈ రీతిగా పాటలు పాడుతూ వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ ప్రోత్సాహకరమైన మాటలు చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా కొంచెం ఎంకరేజ్ అయ్యా, సంతోషంగా ఉన్నా, ఒక పాట పాడతాను అమ్మా పాడండి అని అన్నారు యువక బృందం. ఆమె పాడటం ప్రారంభించింది. ఒకనొక రోజు నేను పరలోకానికి వెళ్తాను, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తును నా స్వంత రక్షకుని నేను చూస్తాను, ఆయన సన్నిధిలో నేను పరిగెత్తుతాను, గెంతుతాను, ఎగురుతాను, హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని యాక్షన్స్ చేస్తూ పాడుతుంది. అంటే మంచం మీద అలాగే కూర్చొని చేతులతో, రెండు చేతులతో ఊపుకుంటా నేను అక్కడ పరిగెత్తుతాను, గెంతుతాను, ఎగురుతాను అని యాక్షన్స్ చేసుకుంటా సంతోషంగా పాడుతూ ఉంది. చూస్తున్నా ఆ యోగ బృందం అంతా కూడా ఆమెను చూస్తూ ఆమె పాట వింటున్నా. యువక బృందం అంతా కూడా ఏడ్చారు, ఆమెను చూసి ఏడ్చారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆమెకు రెండు కాళ్ళు లేవు, ఆమెకు రెండు కాళ్ళు లేవు. ఆమెకు రెండు కాళ్ళు లేకపోయినా ఆమెకు పరలోకంలో నేను పోయినప్పుడు అక్కడ నేను ఏం చేయగలను అనేటువంటి నిరీక్షణ, ధైర్యం, నిబ్బరం, ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాను, అక్కడ నేను ఏం చేయగలను, దయచేసి విషయాలు గమనించండి. ఆమె రెండు కాళ్ళలో మంచం మీద కూర్చొని పాట పాడుతుంది, నేను పరలోకానికి వాళ్తాను, ఒకనొక రోజు వెళ్ళి నా ప్రభువును చూస్తాను, అక్కడ పరిగెత్తటానికి, గెంతటానికి, ఎగరటానికి నాకు కాళ్ళుంటాయి. ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాను, అక్కడ నేను చేయగలను, నాకు అక్కడ ఏమి లభించగలదు, నేను పొందుకోవటానికి దేవుడు ఏమేమి సిద్ధం చేశాడో, నాకు అనుగ్రహించడానికి దేవుడు ఏమి పరలోకంలో సిద్ధం చేశాడో అవి నేను పొందుకుంటాను అనే ఆనందం, అనే ధైర్యం, అనే నిబ్బరం, అనే నిరీక్షణ ఆమె జీవిత దృక్పథాన్ని మార్చింది, ఆమె జీవించే విధానాన్ని మార్చింది, ఆమె ఆలోచన సరళిని మార్చింది, ఆమె జీవించే వైఖరిని, జీవితపు వైఖరిని మార్చింది. ఆమె ఈరోజు సాయంత్రం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. సోదరి సోదరుడా, ఇక్కడ మనకేం లేవు, ఈరోజు మనం ఏం లేవని ఏడుస్తున్నాము, ఏం కావాలని బాధపడుతున్నాము. దయచేసి గమనించండి, అవన్నీ లేవని నిరుత్సాహపడకండి. కలవనంతో, గందరగోళంతో కృంగిపోయి కూలిపోయి నిరాశ నిరుత్సాహంతో కోలబడొద్దండి. ఆ రోజు ఆమె నేర్పించే పాఠం, ఆ యవక బృందానికి నేర్పించిన పాఠం, ఆ చిన్న దృష్టాంతం, ఉదాహరణ నేను మీకు తెలియజేస్తున్నప్పుడు ఆమె మనకు, నాకు కానీ మీకు కానీ నేర్పించే పాఠం ఇదే. ఈరోజు నాకు కాళ్ళు లేవని నేను కృంగిపోయి నిరాశపడి నిరుత్సాహంతో మంచం మీద నేను కోలపడకూడదు. ఈరోజు నాకు లేకపోవచ్చు, నేను ఒకరోజు పరలోకానికి పోయినప్పుడు అక్కడ నాకు కాళ్ళుంటాయి. మహిమ శరీరం నేను ధరించుకున్నప్పుడు,
మహిమ శరీరంతో నేను కనబడినప్పుడు దేవుని సన్నిధిలో నా కాళ్ళు ఉంటాయి, నేను పరిగెత్తగలను, ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాను, అక్కడ నేను చేయగలను, ఇక్కడ పరిగెత్తలేకను, ఎగరలేను, గెంతలేను, అక్కడ చేయగలను. ఏవేవి సిద్ధం చేశాడో దేవుడు పరలోకంలో అవి నన్ను ప్రోత్సాహపరుస్తున్నాయి, నాకు నిరీక్షణ కలగజేస్తున్నాయి, నిరాశ నిరుత్సాహం నుంచి నన్ను పైకి లేవనెత్తుతున్నాయి, నాకు ఒక ధైర్యాన్ని, నిరీక్షను, ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈరోజు మనకు నేర్పించే పాఠం, ఆమె ఒక మంచి మాదిరిగా మనకుంది, ఇదే ఆమె మనకు నేర్పించే పాఠం. సోదరి సోదరుడా, ఈరోజు ఏమీ లేదని బాధపడుతున్నాము, చుట్టూ కష్టాలు నిండుకొని ఉన్నాయి, సమస్యలు మనల్ని చిక్కుపరుచుకున్నాయి, బయటపడలేకపోతున్నాం, కష్ట నష్టాలు గుండా వెళ్తున్నాం, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నాం, శ్రమలు శోధనలు గుండా వెళ్తున్నాం, చింత వేదన దుఃఖం కన్నీళ్లు నిండుకొని ఉన్నాయి. చాలాసార్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో సందర్భాలలో, ఎన్నో సమయాల్లో, అరే ఇది లేదే అది లేదే అని బాధపడుతూ ఉన్నాం. అందుకనే భక్తుడు కొలస్సెలకు రాస్తూ అంటాడు పౌలు భక్తుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. దయచేసి చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు, 3వ అధ్యాయం కొలస్సెలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపమండ వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. కనుక మన దృష్టి అంతా కూడా పరలోకం మీద ఉండాలి, పైనున్న వాటి మీద, పైనున్న వాటి మీద, పరలోకం మీద. పరలోకంలో దేవుడు వేటి వేటిని మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడో వాటి మీద దృష్టి పెట్టాలా. ఈరోజు ఇక్కడ ఏమి లేదని బాధపడుతున్నామో, ఈ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు దుఃఖం కన్నీళ్ళు, దేవుడు అంటాడు నా రాజ్యంలో పరలోకంలో దుఃఖం ఉండదు, బాధ ఇక ఉండదు, మరణం ఇక ఉండదు, కన్నీళ్ళు ఇక ఉండదు. ఆయన ఇదే వ్రాయబడిన మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఆడ ఉండవు ఇవి. ఈరోజు వేటి వేటి మధ్యన మనం చిక్కుకొని నలిగిపోతున్నామో, ఏవేవి మనల్ని అడగదొక్కుతున్నాయో, భారంగా మనము వాటిని భరిస్తూ కూలబడి ఉన్నాము, అవే ఉండవు అక్కడ. దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద మనసు ఉంచాలి. పరలోక రాజ్యంలో మనం పొందుకునే విషయాలు అది మనల్ని ఇప్పుడు ప్రోత్సాహపరచాలి, మన జీవిత దృక్పథాన్ని మార్చాల, మన జీవిత వైఖరిని మార్చాల, జీవించే విధానాన్ని మార్చాల. ఆమె నాకు ఇక్కడ లేదు కాళ్ళు, కానీ అక్కడ ఉంటాయి పరలోకంలో, ఇక్కడ నేను పరిగెత్తలేను అక్కడ పరిగెత్తుతా, ఇక్కడ గెంతలేను అక్కడ గెంతుతా. కాబట్టి ఆ పైనున్న వాటి మీద మనసు పెట్టింది, దృష్టి పెట్టింది. ఆమె జీవిత విధానం ఎట్లా మార్చబడిందో, ఆ జీవిత దృక్పథం ఎలా మార్చబడిందో చూడండి. ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, మనసులో నిరాశ ఉండదు, ఉండని ఈ లోకంలో నేను నడవలేకపోవచ్చు, పరిగెత్తలేకపోవచ్చు, కొంతకాలమే, ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తా, పరలోకానికి వెళ్తా, అక్కడ ఇవేమి ఉండవు, ఇవేమి ఉండవు. కాబట్టి పరలోకంలో ఏమేమి మేము లభించగలము, ఇక్కడ నేనేం చేయలేకపోతున్నా, అక్కడ అవన్నీ చేయగలను కదా, ఇక్కడ నాకు 24 గంటలు ఉండేవి అక్కడ ఉండవుగా, దుఃఖం కానీ చింత వేదన కానీ ఉండవుగా, అక్కడ నాకు ఇవన్నీ లభిస్తాయి అనేది ఆ ప్రోత్సాహం అనేది. ఈ లోకంలో సంతోషంగా నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యంగా నిబ్బరంతో ముందుకెళ్ళటానికి, కష్టాలని నష్టాలని ఎదుర్కోవటానికి దారియాలా. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక, అవి నా కొరకు వేచి ఉన్నాయి, కాచుకొని ఉన్నాయి, సిద్ధపడి ఉన్నాయి, ఒకరోజు నేను పొందుకుంటా. ఈ తలంపులు అందుకనే పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి, పైనున్న వాటిని వెదకండి. వాటి మీద దృష్టి పెడితే ఈ లోకంలో మన జీవిత
ఆలోచనలు మారిపోతాయి, మన జీవిత దృక్పథం మారిపోతాయి, జీవితాన్ని చూసే విధానం మారిపోతుంది. ఇది తాత్కాలికమైంది, నిత్యమైంది, నా కొరకు అక్కడ వేచి ఉన్నది, కాచుకొని ఉన్నది అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటాను ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక నిబ్రాన్ని ఇస్తుంది, ఒక నిరీక్షని ఇస్తుంది. సోదరి సోదరుడు, దేవుడు మనతో సుడిగా మాట్లాడను కాక. ముందు ముందు నేను స్పష్టంగా ఒకనొక ఆదివారం నేను వివరిస్తాను. పరలోకం మూడు విషయాల కొరకు ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా మూడు విషయాల కొరకు, అంశాల కొరకు అది చాలా ప్రసిద్ధి చెందింది, ప్రాముఖ్యమైంది. ఒకటి, పరలోకం ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే అక్కడ ఎవరుంటారు అనే దాన్ని బట్టి, ప్రసిద్ధి చెందింది. ఎవరుంటారు అక్కడ? తండ్రి అయిన దేవుడు, ఆయన నివాస స్థలం, సృష్టి అంతటికి కూడా కేంద్రస్థానం, అధికార శక్తికి కేంద్రస్థానం, అక్కడ ఆయన ఉంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉంటాడు. అందుని బట్టి పరలోకం ప్రసిద్ధి చెందింది, ఎవరుంటారో అనే దాన్ని బట్టి పరలోకం ప్రసిద్ధి చెందింది. రెండు, అక్కడ ఏమి ఉండవో అనే దాన్ని బట్టి ప్రసిద్ధి చెందింది పరలోకం. ఏముండవు అక్కడ? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఇవేముండవు. సాతాను శక్తులు ఉండదు, ఈ పోరాటాలు ఉండదు పాపంతో, ఇవేముండవు. కానీ పరలోకం ఏమి ఉండవో దానిని బట్టి ప్రసిద్ధి చెందింది. మూడవది, పరలోకం అది ఏమి కలిగి ఉంటుందో అనే దాన్ని బట్టి ప్రసిద్ధి చెందింది. ఏమి కలిగి ఉంటుంది? నిత్యమైన జీవం, నిత్యమైన సంతోషం, నిత్యమైన సమాధానం, నిత్యమైన విశ్రాంతి. ఏ దొరకవు ఇక్కడ, ఆడ దొరుకుతాయి. ఇక్కడ పరలోకం అనేది దయచేసి గమనించండి, మూడు విషయాలను బట్టి చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఎవరుంటారో అనే దానిని బట్టి, అక్కడ ఏమి ఉండవో అనే దానిని బట్టి, అక్కడ ఏమి ఉంటాయో అనే దానిని బట్టి పరలోకం ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆయనను విశ్వసించిన, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన బిడలంగా, ఆయన నామమందు విశ్వాసం ఉంచావు కాబట్టి పరలోకపు తండ్రి యొక్క కుటుంబంలోనికి దత్తత తీసుకుని పడ్డాం, కుమారులుగా, కుమార్తెలుగా. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఒకనొక దినమున మనం మరణించినప్పుడు లేదా అంతలోపల ప్రభు రాకడ వస్తే, ఒకనొక దినమున మనం పరలోక రాజ్యానికి చేరతాం, పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏవేవి మనల్ని బాధ పెడుతున్నాయో, దుఃఖానికి గురి చేస్తున్నాయో, శ్రమలు పాలు చేస్తున్నాయో, అక్కడ అవేవి ఉండవు. నిరంతరం కూడా, నిత్యం కూడా ప్రభుత్వం ఆనందించటమే, నిత్యమైన విశ్రాంతి, నిత్యమైన సమాధానం మనం పొందుకుంటాం. ప్రభు సన్నిధిలో, సహవాసంలో నిత్యము మనం జీవిస్తూ ఉంటాం, నిత్యమైన ఆ సహవాసంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఏమేమి లభించటం లేదు అక్కడ లభిస్తాయి. ఇక్కడ ఏమేమి మనం సతాయిస్తున్నాయో, బాధ పెడుతున్నాయో అక్కడ ఉండవు అవి. కాబట్టి పరలోకంలో నేను చేయగలను, ఇక్కడ నేనేం చేయలేకపోతున్నానో అక్కడ నేను చేయగలను. ఇక్కడ ఏవేవి నాకు లేవని ఏడుస్తున్నదో అక్కడ నాకు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి ఆ ధైర్యంతో నేను బ్రతకాలి ఈ లోకంలో, ఆ ఆలోచనలతో, వాటి మీద దృష్టి పెట్టి పరలోకంలో నేను ఏమేమి పొందుకోబోతున్నామో వాటి మీద దృష్టి పెట్టి ఈ లోకంలో ధైర్యంగా ముందుకెళ్ళాలి, నిబ్బరంగా ముందుకెళ్ళాలి, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే లోతైన పాఠం ఇది. దేవుడు పరలోకంలో ఏవేవి మనం పొందుకోవటానికి, మనకు అనుగ్రహించటానికి సిద్ధం చేశాడు, ఆ పరలోకం మీద, పరలోక తండ్రి మీద, ప్రభువైన యేసుక్రీస్తు మీద, పరలోకంలో మనకు అనుగ్రహించే వాటి మీద, ఆ పైన ఉన్న వాటి మీద మనం దృష్టి పెట్టి అవి మనం పొందుకుంటాము అనేటువంటి ఆనందంతో, నిరీక్షణతో, నమ్మకంతో ఈ లోకంలో జీవించాలి.
అప్పుడు ఈ నిరాశ నిరుత్సాహాలు ఉండవు. అవి దేవుడు ఇస్తాడు పరలోకంలో నాకు భవిష్యత్తులో అనే ధైర్యం. మన ఆలోచన సరళిని, జీవితాన్ని చూసే మన దృక్పథాన్ని, జీవించే విధానాన్ని, వైఖరిని మార్చివేస్తుంది సంపూర్తిగా. ఈరోజు నుంచి అలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉందామా? ఎప్పుడు నిరాశపడక, ఓకే సరే ఇవన్నీ నాకున్నాయి, ఈ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, కొంతకాలమే కొంతకాలమే. ఒకరోజు నేను పరలోకానికి ఎక్కిపోయినప్పుడు ఇవేవి నాకు అక్కడ ఉండవు. అప్పుడు నేను పొందుకుపోయే ఆనందం ఆ నిత్యమైన విశ్రాంతి, సమాధానం ఎవరు నా దగ్గర నుంచి దొంగిలించలేరు. ఈరోజు లేవు, రేపు నేను పొందుకోబోద్దు. ఈరోజు ఇవన్నీ ఉండి నాకు దుఃఖం కలిగజేస్తున్నాయి, వాటన్నిటి నుంచి రేపు పరలోకంలో దేవుని సన్నిధిలో నేను విడుదల పొందుకొని సంపూర్ణమైన సంతోషంతో జీవించగలను. భవిష్యత్తులో మనం పొందుకుని పోయే, పరలోకంలో మనం పొందుకుని పోయే ఈ నిత్యమైన శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందం, సంతోషం ఇవి ఈ లోకంలో మనం జీవించడానికి తగిన ప్రోత్సాహాన్ని, వాళ్ళ ధైర్యాన్ని, నిబ్బరాన్ని, నిరీక్షాన్ని, విశ్వాసం ఇవ్వాలి. అలా పైన వాటి మీద మనం దృష్టి పెట్టినప్పుడు మన జీవిత దృక్పథం పూర్తిగా మార్చివేయబడుతుంది, మనం జీవించే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. దేవుడు ఆ రీతిగా పరలోకం మీద, పైన వాటి మీద మనం దృష్టి పెట్టి ఈ లోకంలో ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకెళ్ళటానికి సహాయం చేయనుగాక.